బీజేపీ నుండి ఎమ్మెల్యే విష్ణు జంప్, సబ్బం హరికి చెక్, వైసీపీలో మారుతున్న సమీకరణలు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. ఆయన బీజేపీని వేడడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నా వైసీపీలోకి వెళతారా లేక టీడీపీలోకి వెళతారా అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే విష్ణు కుమార్ రాజు టీడీపీలో చేరాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ టీడీపీలోకి విష్ణు చేరికతో అక్కడ ఇప్పటి వరకు టీడీపీ టికెట్పై ఆశలు పెట్టుకున్న సబ్బం హరికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక ఈ సమీకరణాలలో టీడీపీ సీనియర్ నేత బండారుకు టికెట్పై అనుమానాలు మొదలయ్యాయి. బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు బీజేపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి బీజేపీ నుండి పోటీ చేసిన విష్ణు కుమార్ రాజు గెలుపొందారు. అప్పటి నుండి శాసనసభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ పైన టీడీపీ పైన విమర్శలు చేస్తూనే వారితో సన్నిహిత సంబంధాలను నడుపుతూ వచ్చారు. విశాఖ ఉత్తరం నుండి విష్ణుకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సానుకూల సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన మంత్రి గంటాపై పరోక్షంగా విష్ణు కుమార్ రాజు విమర్శలు చేసేవారు. విశాఖ భూ కుంభకోణం సందర్భంలోనూ పరోక్షంగా గంటాపై ఆరోపణలు చేశారు. టీడీపీ కనుసనల్లోనే విష్ణు కుమార్ రాజు పనిచేసేవారని నగర బీజేపీలో టాక్. ఇక ఇప్పుడు ఏపీలో బీజేపీకి రాజకీయంగా భారీ నష్టం తప్పని పరిస్థితుల్లో టీడీపీలో చేరేందుకు అదే మంత్రి గంట సహకరించారు. గంట జిల్లాలో తన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా విష్ణు కుమార్ రాజును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద లాబియింగ్ లో సక్సెస్ అయి తాను కోరుకునే విధంగా విష్ణు కుమార్ రాజును టీడీపీలోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీ నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుండి బయటకు వచ్చి పరోక్షంగా బీజేపీ టీడీపీ గెలుపునకు సహకరించారు. అప్పటి నుండి ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ నగర రాజకీయాల్లో సబ్బం హరి రాకను వ్యతిరేకిస్తున్న గంట వ్యూహాత్మకంగా బావులు కదిపి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకు లైన్ క్లియర్ చేయించారు. సబ్బం హరికి పార్టీలో ఎమ్మెల్యే సీటు తప్పదనుకుంటే మాడుగుల లేదా చోడవరం నుండి అవకాశం కల్పించాలనే వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. సబ్బం హరికి ముఖ్యమంత్రి వద్ద సఖ్యత ఉన్న స్థానికంగా ఉన్న ఇద్దరు మంత్రులు గంట అయ్యన్నతో సంబంధాలు అంతంత మాత్రమే. ఇద్దరు సబ్బం హరిని వ్యతిరేకిస్తున్నారు. ఈ సమీకరణాలలో భాగంగా పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువ. ఇక కాంగ్రెస్ నేత ద్రోణవరాజు శ్రీనివాస్ కు పొత్తులో లేదా టీడీపీలోకి తీసుకొచ్చి ఆయనకు పెందొర్తి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లు సమాచారం. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో ఈసారి ఎన్నికల్లో విశాఖలో ఎలాగైనా తమ పట్టు నిరూపించుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాఖ నగరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.